బాబాయ్. అయితే ఈ గత 5 సంవత్సరాల అనుభవాలను చూస్తే మీకేమనిపిస్తుంది ఉద్యోగాలు? పాజిటివ్ వైపు చెప్పగలరు, నెగిటివ్ వైపు కూడా చెప్పగలరు. టీచర్లని మద్యం షాపులు మద్యం షాపుల దగ్గర పెట్టి అమ్మించడం అమ్మించడం, ఈ సలహాదారుడు వెళ్తే ఏంటి నువ్వు కథ ఎక్కువ మాట్లాడుతున్నావు అని చేసి మీకు చేస్తున్నావు లేదంటే క్యాల్సిన్ లేదు. దాదాపు ఒక 80 కాన్షియన్సీస్ కోర్స్ చేస్తే మాత్రం వాళ్ళు దొంగకూడదు కదా. ఇటీవల సిఆర్డీ ఆఫీస్లో కూడా దొంగతనం జరిగింది, ఒక మహిళల మీద జరిగిన రాష్ట్రీయకాలు. నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇబ్బందులు పడిపోయిన వర్గాల్లో ప్రభుత్వోద్యోగులు ప్రధానమైనటువంటి వర్గం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పటికీ కూడా 43% పీఆర్సీ ప్రకటించారు. అదేవిధంగా హెచ్ఆర్ఏ 30% హెచ్ఆర్ఏ ఇచ్చారు. డిఏ బకాయిలు ఉంటే వాటిని కూడా ఎప్పటికప్పుడు సర్దుబాటు చేశారు. వారానికి 5 రోజులు ఎక్కడే ఎవరైతే సచివాలయంలో పనిచేస్తారో వాళ్ళకి వారానికి 5 రోజులు మాత్రమే పని గంటలు ఇచ్చాయి. ట్రైన్స్ కూడా వేశారు, హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు కూడా ప్రత్యేకంగా ట్రైన్స్ వేయటం. ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని చాలా వాళ్ళ యొక్క ఇబ్బందులు కావచ్చు, వాళ్ళ యొక్క కన్సర్న్తో పరిష్కారం చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వానిది. అయితే దానికంటే ఎక్కువ చేస్తాము ఉద్యోగుల్ని చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు అని హామీలు ఇవ్వటం, అదేవిధంగా వాళ్ళని రెచ్చగొట్టడం, ఎన్నికల్లో లబ్ధి పొందిన తర్వాత ఉద్యోగుల పరిస్థితి చూసినట్లయితే వారి పరిస్థితి పెనం నుంచి పోయి మీద పడినట్టుగా అయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కనీసం వాళ్ళ హక్కుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే నిర్బంధాలు, కేసులు ఇవన్నీ కూడా ఎదురవుతున్నాయి. కొంతమంది అయితే ఉద్యోగ సంఘాల నాయకులైతే వాళ్ళ ఆచూకీ కూడా లేదు, వాళ్ళు అసలు రాష్ట్రంలో వదిలి వేరే చోట ఎక్కడో, ఎందుకంటే పోలీస్ కేసులు భయపడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఈ మొత్తం మీద అసలు చర్చిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శంకర్ వెంకటేశ్వరరావు గారు, సువేరా గారు మనతో ఉన్నారు. నమస్కారం సువేరా గారు. నమస్కారం. ఉద్యోగ వర్గాలండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలామంది ఉద్యోగులు ఇక్కడికి రావటానికి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పటికీ కూడా పీఆర్సీ ఇచ్చారు 43%. ఇక్కడ తెలంగాణ మిగులు బడ్జెట్ అంటే రెవెన్యూ మిగులు ఉన్నప్పటికీ కూడా 42% ఇస్తే ఆయన 43% ఇచ్చారు. అదేవిధంగా 30% హెచ్ఆర్ఏ ఇచ్చారు, డిఏ బకాయిలు పెట్టలేదు. పైగా సచివాలయంలో ఎవరైతే పనిచేస్తారో అమరావతిలో ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి ఒక ట్రైన్ ఇచ్చారు, హైదరాబాద్ సికింద్రాబాద్ టు గుంటూరు, గుంటూరు టు సికింద్రాబాద్, 5 రోజులు 12 దినాలు. సో ఇన్ని ప్రయోజనాలు అందించారు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా. అయినప్పటికీ కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు, ఉద్యోగ వర్గాలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపాయి. అందువల్ల ఆయన 151 సీట్లు 50% ఓట్లు తెచ్చుకోగలిగారు. అయితే ఈ గత 5 సంవత్సరాల అనుభవాలను చూస్తే మీకేమనిపిస్తుంది ఉద్యోగాలు? ఒకటండి, 2014లో రాష్ట్రం కొత్తగా ఏర్పడిన సందర్భంగా ఇక్కడి నుంచి రాజధాని సొంతంగా అమరావతికి షిఫ్ట్ చేసుకుని పరిపాలనా సౌలభ్యం కోసం అక్కడి నుంచే చేయాలనే ఒక దృక్పథంతో చంద్రబాబు గారు ఏం చేశారంటే, ఉద్యోగస్తులతో మెలగాలి అంటే చాలా జాగ్రత్త కత్తిమీద సోమతో ఉండాలి, వాళ్ళతో పనిచేయాలి, సహకారం కావాలి, సహకారం కావాలి, పని చేసుకోవాలంటే అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగస్తుల సహకారం లేని మనం అభివృద్ధిలోకి వెళ్ళలేమనేది ఆయనకి తెలుసు. తెలిసి ఏం చేశారంటే ఎక్కడ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ ఇంటికి పెద్దళ్ళులాగా కొత్తళ్ళులాగానే చూసుకుంటా, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువగానే చేసుకుని, వాళ్ళని ఎక్కడా కూడా అసంతృప్తికి గురైతే వాళ్ళు పనులు చేయరు లేకపోతే రకరకాల ఇబ్బందులు వస్తాయని చెప్పి వాళ్ళు అడగగానే ట్రైన్ వేయటం, ఇక్కడి నుంచి ఉదయమే బస్సులు పెట్టడం, అమరావతి బస్సులు పెట్టడం, ఎందుకంటే కొత్త రాష్ట్రం అక్కడ ఉండాలంటే సడన్గా ఇల్లు ఉండాలంటే ఇల్లు వాకిళ్ళు గత 30-40 ఏళ్ళకి ఇక్కడ స్థిరపడిపోయారు కాబట్టి అందరికీ పిల్లల చదువులు అన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని సానుకూలంగా మానవతా దృక్పథంతో చూసి ఒక వ్యక్తిగా నాయకుడిగా వాళ్ళని కూడా కుటుంబ సభ్యుల్లాగానే భావించి ఏం చేశారంటే వాళ్ళు అడిగిన దానికంటే కొద్దిగా మెరుగైన సౌకర్యాలు అందజేసుకుంటా వాళ్ళని చక్కగా జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకుని అక్కడ పని పరిపాలన మొదలెట్టారు. మనం చూసాం అక్కడ పరిపాలన గాడిలోకి పడింది, రాష్ట్రం అంతా కొద్దిగా ఇదైన టైంలో ఇక నితన పాదయాత్ర అనేది మొదలెట్టాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి. ముఖ్యంగా 43% పీఆర్సీ ఇచ్చారు. అవునండి.
అప్పుడు ఇక్కడ తెలంగాణలో 42 ఇవ్వడానికి కూడా చాలా వెయిట్ చేశారు. నువ్వు ఎక్కువ ఇస్తావు ఎవరు ఎక్కువ ఇస్తావు అంటే ఆ రోజు అది ఒక పెద్ద ఇష్యూ అన్నమాట, చర్చ. కొత్త రాష్ట్రం అంత మిగులు బడ్జెట్ లేని చోట అంత ఎక్కువ ఇచ్చారు ఉద్యోగస్తులకి అని చెప్పి పెద్ద చర్చ కూడా నడిచింది. హెచ్ఆర్ఏ కూడా అంత ఎక్కువగా ఇచ్చారు అని చెప్పి అది ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పుగా అందరూ అనుకున్నారు ఆ టైంలో. తర్వాత ఇతను పాదయాత్ర మొదలెట్టిన తర్వాత ఏం చేశాడంటే ఉద్యోగస్తుల్లో కూడా కులాల చిచ్చు మొదలు పెట్టేశాడు. కులాల వారీగా ఉద్యోగస్తుల్ని విడగొట్టేసేయటం, తన కులస్తుల్ని అక్కడ ఒక నాయకులుగా పెట్టేసేసి వాళ్ళు ఉద్యోగ సంఘాలకు నాయకులుగా పెట్టి వాళ్ళ ద్వారా విషబీజాలు నాటించడం జరిగింది. ఇవాళ ఉద్యోగస్తులు అంటే ఓన్లీ సెక్రటరియట్ను ఎన్జిఓలు వీళ్ళే కాదు కదండి, ఉపాధ్యాయులను కూడా మనం ఉద్యోగస్తులుగానే తీసుకోవాల్సి ఉంటుంది. తతిమ కార్పొరేషన్లు ఇటువంటి వాటిలో అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకే వస్తారు కాబట్టి మన ఉపాధ్యాయులను తీసుకుంటే వాళ్ళని ఎంత అవమానకరంగా సారా షాపుల దగ్గర పిల్లలు అంటే ఒకటి చెప్పండి, అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒళ్ళుంచి పనిచేస్తాడు అనే భావన ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా ఉందంటారా? అసలు అది కొంతమంది అయితేనండి, ఆయన ఉన్నప్పుడు మాకుండ గౌరవం వేరు, మమ్మల్ని పనిచేసాము పనిచేయటంలో ఉండ తృప్తి వేరుగా ఫీల్ అయ్యేవాళ్ళు. అభివృద్ధిలో భాగస్వాములు అవటం ప్రతి పని చేయటం వలన తృప్తి పొందేవాళ్ళు చాలామంది ఉంటారండి. పని చేయమంటే బాధపడేవాళ్ళు సోమరిపోతులు కొంతమంది కూడా ఉంటారు, వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అవారాగా తిరిగేసి ఉద్యోగ సంఘాల పేరుతో ఉద్యోగ సంఘాల నాయకుల పేరుతో బెదిరించడాలు, బ్లాక్మెయిల్ చేయటాలు, పైర్వీలు చేయటాలకు అలవాటు పడిన వాళ్ళకి పని పాట లేకుండా ఉన్న వాళ్ళకి బాధగా ఉంటుంది. కానీ వర్క్ కల్చర్గా ఉండే వర్క్హాలిక్గా ఉండే వాళ్ళందరూ కూడా పనిచేస్తే వాళ్ళు సాయంత్రానికి పొందే తృప్తి వేరు, అలాగే మన సొంత రాష్ట్రం అభివృద్ధి కోసం మనం పాటు పాడుతున్నాం అనే ఫీల్ కూడా వాళ్ళకు ఉంటాం. ఇవాళకి కూడా తెలంగాణలో మీరు చూస్తే చాలామంది ఉద్యోగస్తులు ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మమ్మల్ని అట్ట పని చేయించేవారు అని గతాన్ని తలుసుకుని ఫీల్ అయ్యేవాళ్ళు, గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళకి కూడా మనం చాలామందిని చూస్తాం. ఆ రోజు మాకు వర్క్ షెడ్యూల్ ఇవ్వటం, మమ్మల్ని మానిటర్ చేసేవారు, ఉరుకులు పరుగులు పెట్టించేవారు, ఇవాళ అంత లేకుండా పోయింది అనేది ఇవాళ కూడా అనుకుంటాం తెలంగాణలో. అటువంటిది ఆంధ్రాలో కూడా 2014-2019 మధ్యలో అభివృద్ధిలో మేము కూడా భాగమవుతున్నాం, మన రాష్ట్రాన్ని మనం స్వయం సమృద్ధిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి పోటీపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళు షిఫ్ట్ అయ్యారంటారు? అది పిఆర్సీ మీకు ఇచ్చేస్తా అంటే, ఆ పిఆర్సీ విషయంలో అప్పుడు చంద్రబాబు గారు కొద్దిగా మీనమేషాలు లెక్క పెట్టుకుంటా అన్నీ కొద్దిగా క్యాల్కులేషన్స్ చేసుకుంటా డెఫిషిట్లోకి వచ్చిన రాష్ట్రంలో ఇమీడియట్గా పిఆర్సీ కనుక ప్రకటించేటట్టు వస్తే ఆర్థికపరమైన అంశాలు ఏదో కొద్దిగా ఆయన తటపటాయించడం జరిగింది. కేంద్ర సహకారం కూడా అప్పుడు లేదు, ఆయన డిఫర్ అయిపోయి బయటకు వచ్చారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇతను ఏం చేశాడంటే పిఆర్సీ నేను రాగానే వేసేస్తానని ఒక ఇచ్చేశాడు. దాంతో జనం అందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు, ఉద్యోగస్తులందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. తర్వాత ఈ వీళ్ళ మీద ఏంటంటే అవినీతి ఆరోపణలు ఉండాలి, మీద ఎటువంటి కేసులు పెట్టకూడదు చేయకూడదు అని కూడా ఒక రకమైన బ్లాక్మెయిల్ చేయడం అనేది అప్పుడు జరుగుతూ వచ్చింది. అసలు మేము ఏం చేసినా మమ్మల్ని అడుగుతానికి ఎవరికి లేదని చెప్పి ఒక బ్లాక్మెయిల్, ఆఖరి సంవత్సరం వచ్చేటప్పటికి ఒక బ్లాక్మెయిల్ అనే దానికి సెక్రటరియట్లో ఉద్యోగస్తులు కీలక పదవుల్లో ఉండాలి, ఏపీ ఎన్జిఓల్లో నాయకులు వీళ్ళందరూ కొంతమంది మొదలెట్టారు. దాన్ని వెనక తెర వెనక ఉండి వైసీపీ వాళ్ళే నడిపించారు, వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఇచ్చేసారు. ప్రధానంగానండి మన సామాన్య జనం కంటే కూడా ఉద్యోగస్తులు త్వరగా నాడి పసి కడతారు, పబ్లిక్లో ఎట్టా ఉంది ఏ రకంగా ఉంది అని. వాళ్ళు ప్రజల్ని ఎటైనా తిప్పగలరు, వాళ్ళు పాజిటివ్ వైపుకి తిప్పగలరు, నెగిటివ్ వైపుకి కూడా తిప్పగలరు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు. వాళ్ళు కూడా తెలుగుదేశం ఓటములో ఒక పరోక్షంగా భాగమయ్యారు వీళ్ళ మాటలు నమ్మి, వైసీపీ మాయ మాటలు నమ్మేసి. సరే తర్వాత అప్రతీతంగా గెలిచారు, ఉద్యోగస్తుల సహకారంతోనే గెలిచారు. దాంట్లో మనం పోలీసులను కూడా ఉద్యోగస్తులుగానే తీసుకోవాలి కదా, పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళు వారానికి ఒక రోజు సెలవిస్తున్నాడు, ఏమీ లేదు కదా. అసలు తర్వాత వచ్చిన తర్వాత ఏమైపోయిందండి, నువ్వు ఈ గత 5 సంవత్సరాలుగా తీసుకుంటే నిజంగా ఆత్మాభిమానం కలిగిన ప్రతి ఉద్యోగి కూడా మానసిక క్షోభకు గురయ్యే పరిస్థితి వచ్చిందండి. ఈ వైసీపీ వాళ్ళ నాయకులు అరాచకంగా పెత్తందారి పోకడలు పోవటం, బెదిరించటాలు, వాళ్ళని చాలా హింసించటాలు, ఇవన్నీ కూడా మానసిక క్షోభకు గురి చేయటం. పిఆర్సీ అంటే నేను తెలియక మాట్లాడాను, మాకు అవగాహన లేక ఆ రోజు అన్నం ఇప్పుడు చేయడానికి వీలు లేదని చెప్పి మాట తిప్పడం, మాట తిప్పనన్న వాళ్ళు ఇవాళ అవన్నీ మాకు ఇది చేయటం. పిఆర్సీ కాదు అది, ఇది పెన్షన్, పెన్షన్, అదే పెన్షన్, ఓల్డ్ పెన్షన్, ఓల్డ్ పెన్షన్, ఓల్డ్ పెన్షన్ విషయంలో నాకు తెలియక ఇచ్చాను, మాట్లాడాను, అది నేను నంద్యాలలోనే ఇక్కడ మాట్లాడింది, మేము వెనక తీసుకున్నాను. పిఆర్సీ ఇంతవరకు దానికి అజాగ్రత్త లేదు, ఇంటర్ ఇంటర్ ఇచ్చారు, చాలా తక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు.
తర్వాత హెచ్ఆర్ఏ ఇప్పుడు గత 5 ఏళ్లలో పెరిగిన ద్రవ్యంలో వచ్చిన దానికి 4% తగ్గించేసారు. ద్రవ్యోల్బణం ప్రకారం పెరగాలి పెరగాలి, కానీ అది ఇది చేయలేదు. వీటన్నిటికంటే కూడా రెండు ఉద్యోగస్తుల్లో ప్రధానంగా ఇవాళ గూడు కట్టుకున్న వ్యతిరేకత నేను అంచనా వేసేది ఏంటంటేనండి, ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారండి, చేతికంది వచ్చిన పిల్లలు ఉంటారు. ఏ ఉద్యోగి కూడా కష్టపడి చేసేదండి, పిల్లలు బాగా మంచి చదువులు చదువుకోవాలి, మంచి ఉన్నతంగా పెరగాలనే కదా ఏ ఉద్యోగస్తుడైనా చేసుకునేది. దాంట్లో కానిస్టేబుల్ ఉంటారు, కండక్టర్లు ఉంటారు, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అంటే వీళ్ళందరూ కూడా మనం ఒక గ్రూప్గా పెట్టుకోవాల్సింది. ఉపాధ్యాయులు వీళ్ళందరూ వీళ్ళేం చేశారంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బాగా అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం ఏదాను అనుకుంటాం ఎవరైనా. 5 సంవత్సరాలుగా ఏమాత్రం అభివృద్ధి చెందలేదండి. ఎవడో కూడా చదువుకుని బయటకు వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఇంకా రకరకాలుగా వచ్చిన ఉద్యోగం విద్యతో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా స్వరాష్ట్రంలో ఉద్యోగాలు లేవండి. కళ్ళ ముందే కుదేలు అయిపోవడం అనేది వాళ్ళు చూశారండి ఉద్యోగస్తులుగా. ఎందుకంటే సామాన్యుడు రైతు కూలి చేసుకునే వాళ్ళకి అవగాహన ఉండదు, కానీ ఉద్యోగస్తుడు చదువుకున్న తర్వాత కదా ఒక ఉద్యోగం వచ్చింది. వాళ్ళు కళ్ళ ముందు ఆ శిథిల అవస్థను చూసుకుంటూ వచ్చారు. 2014-19 మధ్య అమరావతి అభివృద్ధి కానివ్వండి, కొత్త పెట్టుబడులు రావటం కానివ్వండి, ఈ కొత్త పరిశ్రమలు రావటం కానివ్వండి, సాఫ్ట్వేర్ కంపెనీలు వెలువలాగా విశాఖపట్నం ఈ చుట్టుపక్కలకు రావటం, అలాగే తిరుపతి లాంటి ప్రాంతంలో ఈ సెల్ ఫోన్లు ఇటువంటి సెమీ కండక్టర్ యూనిట్లు ప్రేతంగా రావటం, అలాగే కొత్త ఇది మన స్పెషల్ స్టేటస్ వస్తే ఇంకా అసలు ప్రపంచంలోనే ఒక పెద్ద పెట్టుబడి కేంద్రంగా తయారైపోతుంది, భారతదేశంలోనే అది ప్రథమంగా అయిపోతుందని ఒక ఆశ అనేది ఉంది. ప్రతి ఉద్యోగస్తుడు కూడా కలలు కన్నాడు, ఇన్ని అవకాశాలు ఇస్తే మా పిల్లలు కూడా పెరుగుతారు, మనం కూడా రిటైర్ అయినాక ఏదో చేదోడో దొరికి పిల్లలతో కలిపి పెట్టుకో, సహజంగా ఎవరికైనా ఉంటుంది కదండి. ఏదో తప్పటడి చేశారు వాళ్ళు, చెప్పుడు మాటలని లేకపోతే ప్రలోభాలకు గురయ్యి నాయకులు, అది నాయక సంఘాలు నాయకత్వ సంఘాల వాళ్ళ ప్రలోభాలకు గురయ్యి వీళ్ళు ఆవేశానికి గురయ్యారో లేకపోతే ప్రలోభ పక్కదారి పట్టారో వీళ్ళు కూడా పతనంలో భాగమయ్యారు, అరాచక పాలనలో భాగమయ్యారు. పతనంలో భాగం అవటం కంటే అరాచక పాలన పురుడు పోసుకుంటారు, వీళ్ళు కూడా భాగమయ్యారు. అయిన తర్వాత వాళ్ళు అదే రకమైన రిజల్ట్స్ని అనుభవిస్తూ వస్తున్నారు గత 5 ఏళ్ళు కదా. ఒక డిసెంట్ అనేది అంటే ఒక అసమ్మతి తెలియటం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా సహజం, కానీ ఈ 5 ఏళ్లలో ఉద్యోగస్తులు బయటకు వచ్చి తమ అసంతృప్తిని వెళ్ళబుచ్చేటువంటి పరిస్థితి లేదు. గృహ అరెస్టులు, గృహ నిర్బంధాలు, ఇంకోటి కూడా మీకు గుర్తుందో లేదో, ఎక్కడికక్కడ బయటకు వచ్చి వాళ్ళు పిలిపిస్తే ఎవరిని రానివ్వకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి, ఇళ్ళ దగ్గర స్కూళ్ళ దగ్గర టీచర్లు అందరూ విజయవాడ కాలిస్తే స్కూళ్ళ దగ్గర పోలీసులను పెట్టి ఎవరైతే నాయకులుగా ఉంటారో వాళ్ళందరినీ అక్కడే టీచర్స్ని అక్కడ ఇళ్ళ దగ్గరే నిర్బంధించడం, ఎన్జిఓ సంఘాల తర్వాత టీచర్లని మద్యం షాపుల దగ్గర పెట్టి అమ్మించడం, ఎక్కడన్నా ఏమన్నా ఎంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందండి. అసలు ఇప్పుడు ఏ విత్తనం పెడితే అవి ఆ ఫలాలే పొందుతామండి. వీళ్ళు ఎటువంటి ప్రభుత్వాన్ని నాయకత్వాన్ని ఆదరించి తీసుకొచ్చి భాగస్వామ్యం అయ్యారు ఉద్యోగ సంఘాల వాళ్ళు, అటువంటి ఫలాలు వీళ్ళు పొందుతున్నారు. ఇవాళ వాళ్ళ మీద అందుకనే ప్రజలు ఎవరికీ కూడా సానుభూతి లేదు ఉద్యోగ సంఘాల మీద, నవ్వులు పాలయ్యారు ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన వికృత చేష్టలు, జోకర్ వాళ్ళల్లో వాళ్ళకి రాజకీయాలు. వాళ్ళు ఒక ఇద్దరు నాయకులు అయితే బాగా తోడు వియంకులు అనుకుంటారు వాళ్ళు, వెంకటరామరెడ్డి కాదండి, ప్రకాశం జిల్లా వాళ్ళు ఇద్దరు ఆ డ్యాన్స్ లేయటం అవన్నీ చూసేసి వాళ్ళు ఏపీ ఎన్జిఓ నాయకులుగా చర్చలకు వెళ్ళి వాళ్ళు బెదిరించటం, ఈ ఇతను ప్రభుత్వ సలహాదారుడి దగ్గరికి వెళ్ళి మోకరెళ్ళటం, ఏమైనా అడగాలంటే ముఖ్యమంత్రిని అడగాలంటే ముందు ఈ పోజారిని అడగాలి, ఈ ప్రధాన అర్చకుడిలాగా ఈ ప్రధాన సలహాదారుడిని అడగాలి. ఈ సలహాదారుడు వెళ్తే ఏంటి నువ్వు కథ ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ మీద ఏసీబీ కేసేస్తావు, లేదంటే శాల్తీని లేపేస్తాం, ఈ పెళ్ళం పిల్లలు బజార్ను పడతారు, ఈ రకమైన బెదిరింపులతో తన కులస్తుల్ని తీసుకొచ్చేసి సెక్రటరియట్లో ఉన్నటువంటి సంఘాల్లో నాయకులుగా పెట్టడం, వాళ్ళకి ఎమ్మెల్సీ పోస్టులు ఇవ్వటం, ఈ రకమైన అరాచకం గత 5 సంవత్సరాలుగా ప్రబలిపోవటం, తర్వాత పిల్లల భవిష్యత్తు గందరగోళంగా తయారైపోయింది. రేపు పొద్దున మన ప్రతి ఒక్కరికి కానిస్టేబుల్కు ఎస్ఐకి అందరికీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదండి, భవిష్యత్తు మీద భరోసా లేని పరిస్థితి వాళ్ళ గత 5 ఏళ్ళుగా వాళ్ళకి అర్థమైపోయింది. అలాగే టీచర్స్లో కూడా రిక్రూట్మెంట్ లేకపోవటం, స్కూల్స్ అన్నింటినీ గందరగోళం చేయటం, తర్వాత పనిభారం పెరిగింది ఎందుకంటే భర్తీ లేవు, కొత్త పోస్టులు భర్తీ లేవు కదా, ఉన్న ఉద్యోగుల మీద ఎక్కువ సరిగ్గా వాడుకోవటం కూడా లేదు, మానిటర్ చేయటం కూడా లేదు. వాళ్ళలో ఉన్న సునిశ్చితమైన ఒక దీన్ని క్రియేటివ్నెస్ని బయటికి తీసుకొచ్చి పిల్లలకి చదువు చెప్పించడం, లేకపోతే ఉత్పత్తి పెంచే విధంగా ఉద్యోగస్తులు ఇంకా ఏదైనా వర్క్ కల్చర్ పెంచడం అదేమీ లేదు. అసలు ఇంతవరకు ఎక్కడ కూడా మానిటర్ చేయటం, ఒక ఉద్యోగ సంఘాల నాయకులతో మీటింగ్ పెట్టడం కానీ అంటే చాలా విచిత్రంగా
ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, అంటే సరే ఉద్యోగులు వేరు ఉన్నతాధికారులు వేరు అనుకోండి, వర్గీకరణ, వాళ్ళు ఎందుకు ఎక్కువ ప్రభుత్వానికి సానుకూలంగా ఉంటున్నారు? ఎవరైతే ట్రాన్స్ఫర్లో మంచి పోస్టులు ఉంటే ఎక్కువ కరప్షన్ చేసుకోవచ్చు, ఎక్కువగా మనం ఇది చేయవచ్చు. స్పైన్లెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సరెండర్ అవుతున్నారు, వాళ్ళందరూ మంచి పోస్టులు పొందుతున్నారు. మంచి పోస్టులు పొందాలంటే వెన్నెముక కోల్పోవాలి, బానిసలుగా మిగలాలి. ఇదే సింపుల్ సూత్రం, ఇదాన్ని ఏ ప్రభుత్వాలైనా ఏ జరుగుతాను. దురదృష్టం ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్లు చదివిన వాళ్ళు వ్యక్తిత్వ నిర్మాణం జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లకు రిక్రూట్ కాబడతారు, ఎన్నిక కాబడతారని మనం ఎన్నాళ్ళు అనుకుంటూ వచ్చాం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా అంటే ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వాళ్ళు ఎక్కువ మంది వ్యక్తిత్వాలు కోల్పోయిన వాళ్ళే చాలామంది వస్తున్నారు. దురదృష్టం, దాని మూలానే అసలు వాళ్ళ పరిపాలన అనేది కుంటుపట్టడం, పక్కదారి పట్టడం. వాళ్ళ మీద ఫోర్స్ చేస్తున్నారంటారా? ఫోర్స్ చేస్తే మాత్రం వాళ్ళు వంగకూడదు కదా, వాళ్ళ ఉద్యోగం ఎక్కడికి పోదు కదా, అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే ఉద్యోగం. ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు మేము సంతకం పెట్టడం, మేము ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాం అని కనుక సంతకం పెడితే వాళ్ళ రాజ్యాంగం ప్రకారం ఒక మంత్రి ఏం చేయగలడండి, ఒక ముఖ్యమంత్రి ఏం చేయగలడు? ఎక్కడికి వెళ్తుంది, జీతం వస్తుంది కదా, ఎక్కడికి పోయినా కూడా జీతం ఎక్కడికి పోదు కదా, ఈవెన్ లూప్ లైన్ లో పెట్టిన జీతం వస్తుంది కదా. మీరు ఎక్కడైతే అవినీతి కోసం, అక్రమమైన డబ్బు కోసం ఆశపడుతున్నావో అప్పుడే కదా ఇటువంటివి జరుగుతుంది. కాబట్టి వాళ్ళ అవినీతికి ఆస్కారం, ఎవరైతే అవినీతి చేసుకుని డబ్బులు సంపాదించాలని కోరుకుంటారో వాళ్ళు అక్కడ మోకరలు జీ హుజూర్ అంటున్నారు. అది గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మనం చూసాం, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎటువంటి ఓసలు లెక్క పెట్టడం, ఉద్యోగాలు కోల్పోవటం, ఆ ఫైళ్ళలో సంతకం పెట్టి తర్వాత వాళ్ళు ప్రాసిక్యూటివ్ గురి కావడం జరిగింది. అయినా కూడా వీళ్ళ కనువిప్పు లేకుండా జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో మీరు గత 10 ఏళ్ళలో జరిగిన అక్రమాల్లో కూడా ఇవాళ చాలామంది రేపో మాపో విచారణ గురవలసిన జరగదు కదా. వాళ్ళు కనుక స్థిరంగా కనుక పక్కాగా ఉంటే ప్రపంచం, భారతదేశం చాలా గొప్పగా వెళ్తుందండి. ఇవాళ దేశంలో దౌర్భాగ్యకరంగా పరిస్థితులు ఇట్లా మారడానికి కారణం ప్రధానంగా ఐఏఎస్ ఐపీఎస్లో వ్యక్తిత్వాలు కోల్పోయే పరిస్థితి రావటం, అది ఇవాళ కళ్ళ ముందు ఆంధ్రప్రదేశ్లో చాలా వికృతంగా తయారైపోయింది. అసలు అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు అసలు ఎట్లా వీళ్ళు రిక్రూట్ అయ్యారని ఆశ్చర్యానికి గురయ్యేటువంటి వ్యక్తులు అక్కడ పోస్టులో ఉండి వాళ్ళు పోకడం మనం గమనిస్తూ వచ్చాం. ఈ పరిస్థితులు ఏంటంటేనండి, ఉద్యోగస్తులు ఇవాళ ప్రధానంగా క్రెడిబిలిటీ కోల్పోయారు. ప్రజలు అంటే ఇప్పుడు వాళ్ళలో ఏమన్నా కొంత మార్పు వచ్చిందండి. ఎందుకంటే గత 4-3 ఏళ్లలో మీరు మనం ఇందాక అనుకున్నాం చూడండి, వాళ్ళని నిర్బంధానికి గురి చేయటం, అట్లాగే కనీసం వాయిస్ లేకపోవడం, బెదిరించడం, అక్రమ కేసులు పెట్టి ఏసీబీతో బెదిరించడమే కాకుండా పోలీసులతో బెదిరించడమే కాకుండా ప్రైవేట్ సైన్యంతో కూడా బెదిరింపు చేయటం. ఎందుకంటే వీళ్ళ కీలకంగా వీళ్ళ శక్తి ఏంటో వాళ్ళకి తెలుసు. వీళ్ళు కనుక బహిరంగంగా వచ్చి మాట్లాడితే వీళ్ళ పీఠాలు కదిలిపోతాయి. కాబట్టి ఉద్యోగుల్లో కనుక అటువంటి వ్యతిరేకత నిరసన వచ్చిందంటే పరిపాలన మొత్తం ఎక్స్పోజ్ అయిపోతుంది, గుంటుపట్టగా ఎక్స్పోజ్ అయిపోతుంది. భాగవతాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళని భయపెట్టి రాష్ట్రం మీద విడిచి బయటికి పారిపోయి ఫ్యాక్షనిస్టులు కనుక రాయలసీమలో ఉంటుంది, పడకపోతే వాళ్ళని ఊళ్ళు వదిలిపెట్టేసేస్తారే. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి, ఆ మధ్యకాలంలో ఆర్థిక పరమైనటువంటి కొన్ని లోటుపాట్లు బయటకు వచ్చినాయని కొంతమంది సెక్రటరియట్లో నుంచి సెక్షనల్ ఆఫీసర్లు అందరినీ కూడా చేశారు. అంటే యాక్చువల్గా అవి వెబ్సైట్లో పెట్టాలి, అదే ప్రతిది పారదర్శకంగా పెట్టాలి, అటువంటిది ఏదో లీక్ చేశారని చెప్పి వాళ్ళ మీద వేటేశారు. ఆర్టీఐ యాక్ట్ ఉందండి, ఆర్టీఐ యాక్ట్లో ఏదైనా బయటకు రావాల్సిందే. అసలు జీవోలు అనేది ప్రజల కోసం, ప్రజల సౌలభ్యం కోసం చేయాల్సిన జీవోలు అన్నీ కూడా నిరంతరం పారదర్శకంగా ప్రైవేట్ వెబ్సైట్లో రావాలి, బయటకు అందరికీ తెలియాలి. అటువంటిది గత 5 సంవత్సరాలుగా అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు డాష్ బోర్డు, సీఎం డాష్ బోర్డు ఉండేది, ప్రతీది ఆ వెబ్సైట్లో పెట్టేవాళ్ళు, ఆన్లైన్లో వచ్చేసేది. రాష్ట్రం నర్మోళ్ళు ఏ మూలు జరిగినా, ఏ సెక్టార్లో ఏది అనేది, పవర్ అనేది కనీసం ఒక 10 నిమిషాలు పవర్ కట్ అయితే, తిరుపతిలో పవర్ కట్ అయితే అమరావతి డాష్ బోర్డ్లో, అరకులో ఏదన్నా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి, అంటే కమాండ్ కంట్రోల్, కమాండ్ కంట్రోల్ లాగా ఉండేది, ఒక మానిటరింగ్ జరిగేది. ఇమీడియట్గా మంత్రిని పిలిచి ఏంటి ఇది జరుగుతుందని చూడమంటాం, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీని అడగటం, ఇటువంటిది ఒక పద్ధతి అది. మనం నిర్మించుకున్న రాజ్యాంగం ద్వారా నిర్మించుకున్నటువంటి, శాసన వ్యవస్థ ద్వారా నిర్మించుకున్నటువంటి అదొక పరిపాలన వ్యవస్థ. ఆ వ్యవస్థలు అట్లా నడవాలి, అంతే తప్పించి అరాచకమైన వ్యవస్థలను కూల్ చేసి ఆ దాంట్లో ఉన్న ఉద్యోగస్తులందరినీ బెదిరించేసి కొంతమంది ఉద్యోగస్తులు సొంత కులస్తులను పెట్టేసేసుకుని వాళ్ళ ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికలకి ప్రచారం చేయటం, లేకపోతే ఒక వెంకటరామరెడ్డి అనే అతను ఎంత అరాచకంగా మాట్లాడటం, బెదిరించడం, బూతులు మాట్లాడటం చూసామండి, బహిరంగంగా వెళ్ళి ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయటం అనేది చూసాం కదండి. అంటే ఉద్యోగులు ఏ రకమైనటువంటి రియలైజేషన్ వచ్చిందంటారు వాళ్ళలో, వాళ్ళ బతుకు మీద భరోసా కోల్పోయారండి. ఇట్లా ఇది కాదు, ముందుగా అయితే వాళ్ళకి అన్ని చాలా నిలిపేశారండి, అన్ని కాయలు చాలా ఉన్నాయి.
ఇప్పుడు డిఏ బకాయిలు నాకు తెలిసి అయితే ఆన్ యావరేజ్ ఒక్కొక్కరికి 2 నుంచి 2.5 లక్షలు రావాలండి. అది వస్తుందో రాదు అనేది ఒక భయం ఉంది. ఎందుకంటే అది ఇట్స్ ఎ బిగ్ అమౌంట్ ఫర్ స్మాల్ ఎంప్లాయీకి 2-2.5 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్ ఆ బకాయిలు ఒకటి. తర్వాత పిఎఫ్లో కూడా కొంత అంటే వాడారు అనేటువంటిది కూడా వినపడుతుంది. ఎంతవరకు ఇతర పథకాలకు వాడారు, వీళ్ళు డబ్బులు తీసుకెళ్ళారు అనేది ఒక అప్రహెన్షన్ వాళ్ళకు ఉంది. కొంతమంది ఉద్యోగస్తులు నాయకులు మాట్లాడుతున్నారు. వీటన్నిటికంటే కూడా అండి, ఉద్యోగస్తులు ప్రధానంగా నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఇంకొకసారి కనుక మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి జరగదు, రాష్ట్రం అరాచకం పాలైపోతుంది. ఇక నువ్వు అరాచకం పాలైపోయి ఈ పరిస్థితుల్లో మనం దీంట్లో భాగస్వామ్యం అవటం పద్ధతి కాదు. వాళ్ళు అన్నం తింటారు, వాళ్ళకి విజ్ఞానం ఉంటుంది కదండి, చదువుకున్న విఘ్నులు కదా వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ ఏంటంటే ఒక రకమైన మానవత దీంతో ఇటువంటి అరాచక పాలనలో మనం పార్ట్ కాకూడదు. వాళ్ళలో ఉంటారు విషపురుగులు, కలుపు మొక్కలు కొంతమంది ఉండవచ్చు, ఎందుకుంటారు వాళ్ళు మనుషుల్లో భాగమే కాబట్టి. ఇప్పుడు చాలామంది ఉద్యోగులను సైడ్ లైన్ చేసి, ఉదాహరణకి మీకు గ్రామాల్లో ఉండేటువంటి సిబ్బందిని ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ పెట్టారు, వాళ్ళందరినీ ప్యారలల్ వ్యవస్థ ఒకటి పెట్టారు. అదేవిధంగా స్థానిక సంస్థలు నిర్వీర్యమైన ఆ ఉద్యోగులు కూడా చాలా కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అని పెట్టి కావాల్సిన వాళ్ళని పెట్టి రిక్రూట్ చేసుకుంటాం, కులస్తులను రిక్రూట్ చేసుకుంటాం, అన్నింటిలోనూ వాళ్ళ పెత్తనాన్ని ఎక్కువ చేయటం. తర్వాత సలహాదారుల పేరుతో ఆ సాక్షి పేపర్ నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి డిపార్ట్మెంట్లు అన్ని శాఖల్లోనూ అడ్వైజర్లుగా పెట్టేసుకుని వాళ్ళని అధికారం ఇవ్వటం, వాళ్ళ పెత్తనం చేయటం. ఆ డిపార్ట్మెంట్లో ఒక చెక్స్ అండ్ బ్యాలెన్స్ అనేది లేకుండా ఇతరులు చేసేసి పత్రం చేసేయటం, ఈవెన్ టీటీడీ కాకుండా మన ఎండోమెంట్ ఆర్టీలో కూడా సలహాదారులుగా వీళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టడం, ఇటువంటి అరాచకాలన్నీ వాళ్ళు నిశితంగా పరిశీలిస్తున్నారండి. దాంట్లో 80% ఉద్యోగస్తులు ఎప్పుడో తిరుగుబాటు అనేది మానసికంగా ఎప్పుడో ప్రిపేర్ అయ్యారు. ఒకసారి వీళ్ళు తిరుగుబాటు చేసి ప్రశ్నిద్దాం అనుకుంటే ఆ పేరు గుర్తురావట్లేదు. వాళ్ళిద్దరూ ప్రకాశం జిల్లా వాళ్ళు, వాళ్ళిద్దరిని బెదిరించి నేను కూడా మొన్న అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ దాంట్లో కరుగాల్చి వాత పెట్టినట్టు అయింది కదా, పెట్టారు కదా, అది అది ఒక ఇండికేషన్. ఇండికేషన్ కదా, అది 2 చోట్ల జరిగినాయి కదా, మూడు చోట్ల అంతే జరిగింది కదా. మన దాదాపు 80 కాన్షియన్సీస్ అవును కవర్ అవుతుంది, అది ఇండికేషన్ కదా. తర్వాత టీచర్స్ సారా షాపుల దగ్గర పెట్టడం వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతీశారండి. అదే సిగ్గుతో తలంచుకున్నారండి. మేము పిల్లలకు పాఠాలు చెప్పి తాగుడు మానాలి, మంచి సత్ప్రవర్తన ఉండాలని మేము చెప్పేవాళ్ళం. మేము మద్యం దుకాణాల దగ్గర నిలబడితే రేపు మేము పిల్లల ముందు మేము తలట్ట ఎత్తుకోవాలని సిగ్గుతో చచ్చిపోయారండి వాళ్ళందరూ. అటువంటి మనకి వెబ్బెట్టండి. గురువులు అంటే మన దేవుళ్ళతో సమానం అండి. గురువులకి మనం ఇచ్చే రెస్పెక్ట్ అటువంటి సమాజంలో వాళ్ళకున్న స్థానం గొప్ప స్థానం, గురుస్థానం. అటువంటి తీసుకెళ్లి ఒక అసాంఘికమైన పనులకి సారా మెచ్చటం అనే పరిస్థితి చేస్తే రేపు అధికారంలోకి వస్తే ఇంకెక్కడ పటాయాను బ్యాంకాక్ లాగా తయారు చేసి అక్కడ బయట టోకెన్లు అమ్మే పరిస్థితి కూడా పెడతారు. టీచర్లను తీసుకెళ్ళి పెట్టడానికి గ్యారంటీ ఏముంది? రేపు డ్రగ్స్ కూడా అమ్మేస్తారు టీచర్స్తో, రేపు డ్రగ్స్నూ గంజాయి ప్యాకెట్లు కూడా అమ్మేచ్చవచ్చు. ఇంతకంటే దిగజారు ఇంకేముంటుంది? కాబట్టి ఇవన్నీ వాళ్ళకి ఉందండి. విఘ్నత కలిగిన ఉద్యోగస్తుల్లో మాత్రం ఒకప్పుడు ఏపీ ఎంప్లాయీస్ అంటే మంచి పేరు ఉండేది, చాలా ఏపీఎన్జీఓ అన్నా కానీ చాలా సమర్థత కలిగిన వాళ్ళు, చాలా కష్టపడి పనిచేస్తారు. పోరాటం చేసినానండి, మంచి పనుల కోసం వాళ్ళు నిలదీసి ప్రభుత్వాన్ని నిలదీసి సాధించుకునేవాళ్ళు. ఏది సమాజ హితం కోసం దృష్టిలో పెట్టుకుని వాళ్ళు వాళ్ళ స్వప్రయోజనాలు కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకునే వాళ్ళు కోరికలు కోరేవాళ్ళు కానీ గొంతెనం కోరికలు ఎప్పుడు అలుగని కోరికలు కోరేవాళ్ళు కాదు. ఈ రకం కుల ఇది కూడా ఎప్పుడు లేదండి. కుల రాజకీయాలు చేయటం లేకపోతే విద్వేషాలు తెచ్చుకోవటం ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడు జరిగింది? ఎన్జిఓలను అన్నీ చూసాం కదండి, చాలా హుందాగా సమిష్టిగా జరిగింది. గత 5 సంవత్సరాలుగా అసలు చాలా అరాచకం అండి. సెక్రటరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో జరిగిన ఘోరాలు మనం పేపర్లో చూసాం. ఏపీ ఎన్జిఓలు అనేది అసలు వాళ్ళు అసలు ఇంకోటి ఇటీవల నేను ఒక వార్త చదివండి, చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా ఆర్టీసీలో ఇంకా సంఘాలు, ఉద్యోగ కార్మిక సంఘాలు ఉన్నాయంట. అంటే ఇది ఆటోమేటిక్గా అది అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ ఉన్నాడు, మెంబర్స్ కూడా ఉన్నాడు. మళ్ళీ బోర్డు నడుస్తుంది, నడవకూడదు కదా, మరి నడవకూడదు, అది జరగలేదు. ఇవన్నీ కూడా ఉన్నాయి, పేరుకి అదే కానీ శాస్త్ర ప్రకారం జరగాలి ఇది. తర్వాత ఈ ఉద్యోగస్తులు ప్రధానంగా ఇళ్ళలో ఆడాళ్ళు కూడానండి. మహిళలు ఇప్పుడు ఉద్యోగం ఉన్నాడంటే ఇంట్లో భార్య ఉంటుంది, ఆవిడ అన్నీ గమనిస్తూ ఉంటుంది కదా, భార్య భర్తలు మాట్లాడుకుంటారు కదా,
వాళ్ళ ఇది కూడా ప్రభావం కూడా నేను మహిళల ప్రభావం కూడా ఉంటుందండి ఉద్యోగస్తుల మీద. ఏదేంటి ఈ రాష్ట్రం అరాచకం ఏంటని మాట్లాడుకుంటారండి. ఎంత కాదన్నా కూడా ప్రతి మగాడు కూడా నిజమే కదా అనే భావన. ఇప్పుడు మీరు గమనించలేదు లేటెస్ట్ గా పెన్షనర్లు సంఘం వాళ్ళు కూడా మద్దతు ప్రకటి వ్యతిరేకంగా రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కళ్ళునండి. ఎందుకంటే మీకు పెన్షనర్లకి సకాలంలో పెన్షన్ పడట్లేదు. పెన్షన్ కంటే కూడానండి విక్రమ్ గారు వాళ్ళని నేను గమనించింది ఏంటంటే చాలా పెద్ద ముసలాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదండి. రాష్ట్రం అగమికోచనం అయిపోతుంది, రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిపోయింది, ఇట్లా అయితే రాష్ట్రం నాశనం అయిపోతుందనే బాధ ఎక్కువగా ఉందండి. వాళ్ళ పెన్షన్ జీతాల కంటే కూడా వాళ్ళకి సామాజిక స్పృహత ఎక్కువ స్పందిస్తున్నారండి. రాష్ట్రం అంతా బాగుండాలి, మనం బాగుండాలంటే రాష్ట్రం బాగుండాలి. అది పెన్షనర్లు బయటకు రావడం అనేది కూడా చాలా గొప్ప వివేకం కలిగిన వాళ్ళు అందరూ 80 సంవత్సరాలు పైబడిన నడువంగిపోయిన వాళ్ళు కూడా కర్ర పట్టుకుని వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారండి. దాన్ని మనం చాలా గొప్పగా ఇండికేషన్గా మనం అర్థం చేసుకోవాలండి. పెన్షనర్లో చాలా ఎక్కువ మార్పు వచ్చిందండి. ఈ మహిళల్లో ప్రధానంగా ఉద్యోగస్తులలో మహిళల్లో కూడా ఇట్లా అయితే రాష్ట్రం నాశనం అయిపోతుంది మన పిల్లలు, ఎందుకంటే పిల్లలు కూడా మాట్లాడతారు కదా ఏంటి మన రాష్ట్రంలో ఏమీ లేదు పక్క రాష్ట్రం వెళ్తాం ఏంటి రాష్ట్రం ఇంతేనా అని మాట్లాడతారు కదండి. చెప్పుకుంటాను మీరు అన్నట్టుగా ఏంటంటే వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఉందండి. గత 5 సంవత్సరాల్లో చెప్పుకునే పరిశ్రమ ఏమి వాళ్ళ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది సగటు మనిషి కంటే కూడా ఉద్యోగుల్లో. అసలు ఒక పరిశ్రమ ఏమొచ్చింది, పెద్ద పరిశ్రమ ఏమొచ్చింది, పెద్ద ప్రాజెక్ట్ ఏమొచ్చింది, ఒక పెద్ద పెట్టుబడుల కోసం ఒక పెద్ద సదస్సు కానివ్వండి, లేకపోతే విదేశీయులు వచ్చి ఇక్కడికి వచ్చి ఏదన్నా పర్యటన చేసినట్టు కానివ్వండి, ఎక్కడన్నా ఒక రికార్డు అయిందా? ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా యూనివర్సిటీల్లోనూ, అక్కడ చదువుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పక్క రాష్ట్రంకి వచ్చి మాట్లాడుకున్నప్పుడు నవ్వులు పాలవుతున్నాం మన రాష్ట్రం అనేది మన రాష్ట్రం నంబర్ 1గా ఉంది కోరుకుంటాడు కదా, అట్టడుగును ఉందంటానికి చాలా తేడా. ప్రతి ఒక్కడు యువతి కోరుకుంటారు కదా నా రాష్ట్రం గొప్పగా ఉండాలని. ఇవాళ రాజధాని ఏదంటే చెప్పలేని స్థితిలో అందరూ నవ్వులు పాలయ్యే స్థితి వస్తే అది అందరికి అవమానమే కదా. అది ఉద్యోగస్తులు కూడా 3 రాజధానులు అని చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారే కదా. సెక్రటరేట్ ఒక చోట, హెచ్ఓడీ తట్టబుట్టా చదువుకుని వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్ వెళ్ళాలని చెప్పడం అదృష్టవశాత్తు జరగలేదు. జరగలేదు అది తుగలక్ పనులన్నీ. లేకపోతే ఏమైందంటే చాలా ఆ కుటుంబాల్లో మళ్ళీ ఆ డిస్ప్లేస్మెంట్ వల్ల మళ్ళీ ఇబ్బంది వచ్చి అసలు ఎక్కడండి హైదరాబాద్ నుంచి పిల్లి కనుక పిల్లలను మార్చినట్టుగా ఈ అర్థం పడతాం లేదు. ఏమైనా హేతుబద్ధతగా ఉండి రాజధాని మార్చడం అంటే పర్వాలా, కేవలం అక్కడ ఒక చంద్రబాబు నాయుడు అని అతను పెట్టాడు కాబట్టి నేను అక్కడ ఉంచను అని, ఇదే వ్యక్తి అదే అమరావతి కావాలి ఇక్కడే ఉంటుందని చెప్పి మాట్లాడిన వ్యక్తి నిస్సిగ్గుగా నిర్లజ్జగా మరి అక్కడ అతని మానసిక స్థితి ఎంత హీన స్థితిలో ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకుంటాడు. కానీ అక్కడ ఇసుక తోలుకుపోవటం ఏంటి, సిమెంట్ ఇసుక కాదు మన స్టీలు అన్నీ రోడ్లు తవ్వేయటం ఏంటండి, ముఖ్యమంత్రి ఉండ ప్రాంతంలో పట్టపగలో ప్రభుత్వం రోడ్లు తవ్విపోతుంది. ఇక ప్రభుత్వం ఉందండి అక్కడ అసలు విక్రమ్ గారు రోడ్లు తవ్వుకుపోవటం ఏంటి, రాజధాని అనే ప్రాంతంలో ఒక మ్యాప్లో రాజధాని అమరావతి అని కేంద్రం నిర్ధారించింది, అటు అక్కడ రోడ్లు వేశారు. ఆ రోడ్లు తవ్వుకుపోతా అంటే పోలీసుల సమక్షంలో రోడ్లు తవ్వేస్తా అంటే ఇంకా ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉందంటారు అక్కడ, అది ప్రభుత్వం అసలు. ఇటీవల సిఆర్డి ఆఫీసులో కూడా దొంగతనం జరిగింది తెలుసా, మొత్తం అవన్నీ పగలగొట్టేసారు. ఆ మోడల్స్ అన్ని పెడితే పగలగొట్టారు. ఇంటెన్షన్గా కట్టేసిన బిల్డింగ్లు అన్నింటినీ అటు 5 సంవత్సరాలుగా శిథిలాన్ని ధ్వంసం చేయడం కూడా చాలా బాధాకరం. చాలా బాధాకరం అండి అది, ఎంతో చక్కగా ఈ భవిష్యత్తు ఇట్లా ఉంటుందని ఊహాజనితంగా అందరూ వెళ్ళి చూసుకుని ఎంత గొప్పగా ఉంటుందా అని గర్వంగా ఫీల్ అయ్యేది. కట్టే వరకు కూడా దాన్ని చూసుకుంటూ మురుచుకుంటూ ఉంటాను, నా ఇల్లు ఇట్లా ఉంటుంది, నా అది ఇట్లా ఉంటుంది, భవిష్యత్తు రెప్లికా నా భవిష్యత్తు ఇట్లా ఉండబోతుంది, ఇక్కడ నా ఇల్లు వస్తుంది, ఇక్కడ ఇదిగో పలానా ఆఫీస్ వస్తుంది అని చెప్పుకుని ఒక ఆనందానికి లోనయ్యేటువంటి ఇది, దాన్ని ఎంత అరాచకం, ఎంత రాక్షసం అండి, బార్బేరిజం అనాలి దాన్ని. అసలు అంతకంటే అనాగరికం ఏమీ లేదు. ఆ పాలకుడి యొక్క నిజస్వరూపాన్ని అన్నింటినీ కూడా ఎన్ని రిఫ్లెక్షన్స్ అండి. అమరావతిలో ఆ పాడుబడిన బిల్డింగ్లు అన్నింటినీ కట్టేసిన బిల్డింగ్లు 5 సంవత్సరాలుగా పాడు పెట్టడం, పునాదుల్లోకి చెరువులు తలిపించేటట్టు సాగరాలు తలిపించేటట్టు నీళ్ళు వెళ్ళిపోయి అక్కడ పునాదులు ఇదిలిపోవటం, ఆ రోడ్లు తవ్వేయటం, ఇంతగా రాక్షసం ఇది ఫ్యాక్షన్ రాజకీయాల్లో రాయలసీమలో కూడా ఇంత దుర్మార్గంగా ఎప్పుడు గత చరిత్రలు ఎప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఏమిటి ఎవరున్నా కూడా పోలీసులు కొద్దిగా కట్టడి చేసేవాళ్ళు. అసలు అది పూర్తిగా ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి యొక్క నిజస్వరూపాన్ని గత 5 సంవత్సరాలుగా ప్రతిబింబించుతూ వచ్చి, అలాగే అమరావతిలో మహిళల మీద జరిగిన కళ్ళ ముందు జరిగిన దాడులు, ఒక మహిళల మీద జరిగిన దాష్టీకాలు పోలీసుల పేరుతో లేకపోతే దొంగ పోలీసులు అనే పేరుతో రకరకాలు వెళ్ళటం, మహిళలు స్నానాలు చేస్తా అంటే డ్రోన్స్ ఎగరేసి షూట్లు చేయటం,
ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఉద్యోగి మనసు గాయపరిచిందండి. ప్రతి టీచర్లో కూడా మహిళలు కూడా టీచర్లు ఉంటారు కదండి, పురుషులు ఉంటారు కదా. వాళ్ళు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఏమని చెప్తారండి? ఒక మహాత్మా గాంధీ గురించి చెబుతారు, సుభాష్ చంద్రబోస్ గురించి చెబుతారు, లేకపోతే ఒక ఆదర్శంగా అబ్దుల్ కలాం గారి గురించి చెబుతారు, ఓ పివి నరసింహారావు గారు, లేకపోతే ఇట ఎవరైనా చెబుతారు. సంఘ నిర్మాతలు ఎవరైతే ఉండారో వాళ్ళు చెబుతారు. అంతేగాని ఇటువంటి అరాచకుల గురించి, ఇటువంటి పనుల గురించి పిల్లలకి ఏం చెప్తారండి? అసలు వాళ్ళకి సిగ్గుచేటుగా ఉంది కదా. కాబట్టి ఇది ఒక సమూలమైన, ఒక విప్లవమైనటువంటి ఒక ప్రతిస్పందన మనసుల్లో ఉంది అక్కడ. అటువంటి రిజల్ట్ ఏంటనేది రేపు ఎన్నికల్లో బ్యాలెట్ మీద మనం చూడబోతాం అనుకో. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లో కూడానండి ప్రధానంగా ఉద్యోగస్తులు దించే పోస్టల్ బ్యాలెట్లు వస్తాయి. ఆ పోస్టల్ బ్యాలెట్లు అన్నీ కూడా ఏకపక్షంగానే ఉంటాయనేది నేను అనుకుంటున్నాను. లేకపోతే మాత్రం రాష్ట్రం అనేది అరాచకంగా అసాంఘికంగా బీహార్ని తలపిస్తుంది. రేపొద్దున పట్టపగలు తహసీల్దారుని ఇటువంటి వాళ్ళని నడిబజార్లో నరికి పారేసినా కూడా దిక్కుముక్క ఏమి ఉండదండి. అది వాళ్ళు ఊహించుకుంటున్నారు ఆల్రెడీ. ఇటువంటిది వస్తే రేపు అరాచకం, మన పరిస్థితి ఏముండదు, నెల కప్పం కట్టాలి. ఇంకోటి ఇక్కడ విక్రమ్ గారు ఎప్పుడు ఎక్కడా లేనిది, సబ్ రిజిస్టార్ వెళ్ళిపోయి ఎమ్మెల్యేని అడిగి వాళ్ళు ఏం రిజిస్టర్ చేయమంటారని అడగాలండి. తెలుసా మీకు అది? సబ్ రిజిస్టార్ వాళ్ళు ఏది చేయాలంటే విక్రమ్ గారి ప్రాపర్టీ రిజిస్టర్కి వచ్చిందని చేయమంటారా లేదంటే ఎమ్మెల్యే ఓకే చేయమంటే చేయాలి. విక్రమ్ గారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కప్పం కడితే కానీ ఓ సరే నువ్వు కొనాలని అమ్మాలని వాళ్ళు ఎమ్మెల్యేలు చాలా చోట్ల ఎమ్మెల్యేల పర్మిషన్ కావాలి. ఎమ్మెల్యే పర్మిషన్ ఉంటేనే సబ్ రిజిస్టార్ అక్కడ రిజిస్ట్రేషన్ అలో చేసే పరిస్థితి వాళ్ళు చాలా చోట్ల మనం వింటున్నాం ఆంధ్రప్రదేశ్లో. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక నెల కప్పం కట్టడమే కాదు, ఈడు వెళ్ళిపోయి పొద్దున్నే బొంట్రోత్తులాగా ఎమ్మెల్యే వాళ్ళ దగ్గర ఉద్యోగస్తులు వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్పితే చెప్పులు తొడవటం, ఇంట్లో పాస్ పనులు చేయటం, కార్ డ్రైవర్గా చేయడం, కారు తొడవటం కూడా చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే దర్దాపుగా ఆ స్థితిలో ఐఏఎస్లు ఐపీఎస్లు లాంటి స్థాయిలో ఉండాలి. కొంతమంది ఆ రకంగా దిగజారుడు ప్రవర్తన చేస్తున్నారు. జనరలైజ్ చేయలేము అనుకోండి, జనరలైజ్ చేయడం కదా. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 100% 90% 90% 99% ఉంటుంది, 1% 2% ఉంటారు. నేను డెఫినెట్గా ప్రేక్షకులుగా అయితే ఉండరు. ఎట్టి పరిస్థితుల్లో ఆత్మాభిమానం ఎక్కువ ఉండి వాళ్ళు చదువుకున్నారు, విఘ్నత కలిగిన వాళ్ళు ఉంటే 10-20% అటువంటి ఆ టైప్కే ఉండొచ్చు కానీ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉండొచ్చు. కానీ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు అందరూ కూడా, ఈవెన్ ఎవరైతే కొన్ని మా వర్గం మా కులం అంటున్నారో వాళ్ళలో కూడా 90% ఎవరు కూడా దాన్ని ఆశీర్వదించరండి. వాళ్ళు కూడా మా సమాజంలో భాగమే కదా, అభివృద్ధిలో భాగమే కదా. డెఫినెట్గా ఈ ఉద్యోగులు మరి ఈ ఎన్నికల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం ద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని మనం ఆదర్శవంతమైంది బాధ్యతయుతమైన ప్రభుత్వాన్ని వాళ్ళు తప్పకుండా ఎన్నుకుంటారు అనేది మనం నమ్ముతున్నాం.